చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మ ఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో, 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1.5 కోట్ల మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1.5 కోట్ల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో, 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ, ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 6 కోట్ల మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ, ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్నవాళ్ళు ఆటోలు దోలుకుంటూ, టాక్సీలు దోడుకుంటూ ఇబ్బంది పడకూడదని, వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తాం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ ఓ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకుని నడుపుకుంటూ, చిన్న చిన్న బంకులు పెట్టుకుని నడుపుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాటపడుతూ, వాళ్ళకు ఒక తోడు, నా రజకులకు, నా నాయీ బ్రాహ్మణులకు, నా టైలర్లకు అని అండగా ఉంటూ, వారికి ఒక చేదోడు. మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి, ఇన్ని కోట్ల మందికి, లక్షలు కూడా కాదు, కోట్ల మందికి మంచి జరిగించి, ఎప్పుడు జరగని విధంగా. మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు. ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ, ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి, అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా, ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు, పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెత్తందారులతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావడమే కాకుండా టోఫుల్, ఐబీ లాంటి కళలు కూడా కలం, ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రలు మార్చాలని, ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవలు అందించే కార్యక్రమం చేశాం. వివక్ష లేకుండా, కరప్షన్ లేకుండా దాదాపుగా 270,000 కోట్ల రూపాయల పైచిలకు ఇంటి వద్దకి అందించగలిగాం. ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా, ఒక చదువుల రంగం అయితేనేమి, ఒక విద్యారంగం, ఒక వ్యవసాయ రంగం అయితేనేమి, ఒక వైద్య రంగం అయితేనేమి, ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. సోషల్ జస్టిస్ అంటే, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత, మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు, పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్,
కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్దవాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం, మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్లకు. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. మామూలుగా సహకారం కాదది. నేను ఇన్ని సంవత్సరాలు చాలా సార్లు చాలా ఎలక్షన్లు గెలిచాం, కొన్ని ఎలక్షన్లు ఓడిపోయాం. ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కుంగిపోలేదు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత గంతులేదు. నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉండి పనిచేయాలి, గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం. ఎప్పుడూ ప్రజాప్రచారణే ఉన్నాం. అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్లీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి, ఒక గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం, ఏ విధంగా పనిచేయాలనో పనిచేస్తాం, మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం మా పని అయిపోయింది ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత, మళ్లీ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలనో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ ని, ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్ గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్ గా పనిచేయడానికి ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఈ రోజు మా విజయం మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి. వారందరినీ అభినందిస్తూ